తలాపునే గోదావరి నీళ్లు ఉన్న పంట పొలాలకు నీరు అందడం లేదని జగిత్యాల డీసీసీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ధర్మపురి పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ఉన్న ధర్మపురి రైతాంగానికి నీటి సౌకర్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కమలపూర్ గ్రామంలోని బోల్ చెరువు ద్వారా సుమారు 5000 ఎకరాలకు సాగునీరు అందుతుందని, కానీ చెరువులో నీరు లేకపోవడం వల్ల రైతుల పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, వెంటనే స్థానిక మంత్రి క్రికెట్ మ్యాచ్లపై ఉన్న శ్రద్ధ పంట పొలాలకు నీరు అందించడంలో ఉండాలన్నారు. కాకతీయ D5321L ద్వారా నింపాలన్నారు. వెలగటూరులో లింక్ 2 టీఎంసీ నిర్మించి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గోదావరి జలాలను సిద్దిపేట మిడ్మానేరుకు తరలిస్తున్నారని మండిపడ్డారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కలుతెరిచి ధర్మపురి రైతాంగానికి సాగునీరు అందించాలని కోరారు. సోమవారం ధర్మపురి రైతులతో వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం అందజేస్తామని అన్నారు. గోదావరి తలాపుకుంటుంది, మన కళ్ళ ముందు గోదావరి జలాలు మొత్తం మన కళ్ళ ముందర, గోదావరి జలాల మీద హెల్మంతుడి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ హయాంలో పూర్తి చేసుకోవడం జరిగింది. మన అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం జరిగింది. దురదృష్టం ఏంటంటే మన ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి కాళేశ్వరం ప్రాజెక్టు నందిమేడ రిజర్వాయర్ ద్వారా ఒక చుక్క, మన ప్రాంత రైతాంగానికి సాగునీటి కోసం నీళ్లు రావు. అదేవిధంగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ద్వారా కూడా మన నీళ్ళ సౌకర్యం లేదు మన రైతాంగానికి. ముఖ్యంగా ఈరోజు ధర్మపురి మండలం బోల్ చెరువు మీద ఆధారపడినటువంటి కమలాపూర్ గ్రామం, రామాయపల్లె గ్రామం, తిమ్మాపూర్ గ్రామం, బూరుగుపల్లి, రాయపట్నం దాకా సుమారు 5000 ఎకరాలకు సంబంధించిన సాగునీటి చేసే రైతాంగం అంతా కూడా బోల్ చెరువుపై ఆధారపడి రైతాంగం అంతా కూడా పంట పొలాలు వేసుకోవడం జరిగింది. ఆ బోల్ చెరువు సోర్స్ ఏదైతే ఉన్నాయో కాకతీయ D50D ద్వారా 21L ద్వారా ఆ చెరువు నింపడం జరుగుతుంది. D53 కాకతీయ కాలువ D53 ద్వారా 21L ద్వారా ఆ చెరువు నింపడం జరుగుతుంది. ఎస్ఆర్ఎస్పి టేల్ అండ్ చివరి ప్రాంతం ఇది. మరి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడారు, మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఏ రైతు కూడా నీళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఏదైతే మబ్బుల వీక్ చూడాల్సిన అవసరం లేదు, వర్షం గురించి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి మాట్లాడండి. సుమారు 5000 ఎకరాలకు సాగు చేసుకునే రైతాంగం అంతా కూడా గత ఏసంగిలో నీళ్ళు అందక రామాయపల్లి, కమలాపూర్, అదేవిధంగా తిమ్మాపూర్, బూరుగుపల్లి, మన ప్రాంతానికి సంబంధించిన రైతాంగానికి కాళేశ్వర ప్రాజెక్టు నందిమేడ రిజర్వాయర్ ద్వారా ఒక చుక్క, మన ప్రాంత రైతాంగానికి సాగునీటి కోసం నీళ్లు రావు. అదేవిధంగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ద్వారా కూడా మన నీళ్ళ సౌకర్యం లేదు మన రైతాంగానికి. ముఖ్యంగా ఈరోజు ధర్మపురి మండలం బోల్ చెరువు మీద ఆధారపడినటువంటి కమలాపూర్ గ్రామం, రామాయపల్లె గ్రామం, తిమ్మాపూర్ గ్రామం, బూరుగుపల్లి, రాయపట్నం దాకా సుమారు 5000 ఎకరాలకు సంబంధించిన సాగునీటి చేసే రైతాంగం అంతా కూడా బోలు చెరువుపై ఆధారపడి రైతాంగం అంతా కూడా పంట పొలాలు వేసుకోవడం జరిగింది. ఆ బోలు చెరువు సోర్స్ ఏదైతే ఉన్నాయో కాకతీయ D50D ద్వారా 21L ద్వారా ఆ చెరువు నింపడం జరుగుతుంది. D53 కాకతీయ కాలువ D53 ద్వారా 21L ద్వారా ఆ చెరువు నింపడం జరుగుతుంది. ఎస్ఆర్ఎస్పి టేల్ అండ్ చివరి ప్రాంతం ఇది. మరి ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ ముఖ్యమంత్రి గారు ఏమని మాట్లాడారు,
మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే ఏ రైతు కూడా నీళ్ళ కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఏదైతే మబ్బుల దిక్కు చూడాల్సిన అవసరం లేదు వర్షం గురించి చూడాల్సిన అవసరం లేదు అని చెప్పి మాట్లాడండి సుమారు 5000 ఎకరాల సాగు చేసుకున్న రైతాంగం అంతా కూడా గత ఏసంగులో నీళ్ళ అందక రామాయపల్లి కమలాపూర్ అదే విధంగా తిమ్మాపూర్ పూరుపల్లి నోటికొచ్చే టైంలో ఆ నీళ్ళతక పంట పొలాలు ఎండిపోతాయి ఇప్పటికే ఎస్ఆర్ఎస్పి అధికారులకు సోయిలేదు దాని మీద ఈ ప్రాంత రెవెన్యూకి సంబంధించిన అధికారులకు ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి ఈ ప్రాంత రైతాంగానికి సంబంధించిన నీళ్ళ సోర్స్ విషయంలో పట ఒక ప్రణాళిక లేదు మన మంత్రి గారు క్రికెట్ టోర్నమెంట్లకు క్రికెట్ ఫైట్ డిస్ట్రిబ్యూషన్లకు మన సమయం కేటాయిస్తుంది కానీ ఈ ప్రాంత రైతాంగం విషయంలో పట ఏదైతే బోలు చెరువు ద్వారా ఈ ప్రాంతానికి సాగు చేస్తున్న రైతాంగం విషయంలో పట మరి ఎస్ఆర్ఎస్పి అధికారులతో మాట్లాడి మరి అంటే వెంటనే ఈ బోలు చెరువు నింపాల్సిన బాధ్యత గౌరవ మంత్రి గారి కొప్పరీశ్వరపై గారి పేరున విషయాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నాం ఈరోజు ఈరోజు ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వయంగా బోలు చెరువు దగ్గరికి వెళ్ళి ఆ ప్రాంత రైతాంగం రైతులకు సంబంధించినటువంటి రైతాంగం పంట పొలాలు కూడా మేము దగ్గర నుంచి చూడడం జరిగింది ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పటి వరకు మేము ఆ బోలు చెరువు ఉన్నటువంటి ఆ చెరువు ప్రాంతంలో ఉన్నాం మేము గతంలో మంత్రి గారు అంటారు మేము బంధము ఇక్కడ రిజర్వాయర్ ఏర్పాటు చేస్తున్నాము సుమారు కోట్ల రూపాయల నిధులు వెచ్చించినాము ఆ రిజర్వాయర్ ద్వారా ఇక్కడ నీళ్ళు ఇస్తామంటారు ఆ రిజర్వాయర్ ఏర్పాటు చేయడానికి నీళ్ళ సోర్స్ ఏదైతే ఉందో ఏదైతే బోలు చెరువు అనే నీళ్ళ సోర్స్ ఏదైతే ఉందో ఆ నీళ్ళ సోర్స్ ద్వారా సుమారు 12 ఫీట్ల నీళ్ళు నింపాలి ఇప్పుడు 12 ఫీట్ల నీళ్ళు నింపుతనే మన 5000 ఎకరాల యొక్క 6 గ్రామాల యొక్క రైతుల యొక్క పంట పొలాలు బతికే పరిస్థితి